బట్ ఐ థింక్ ఎప్పుడైతే చిరంజీవి గారు కనిపిస్తారో స్క్రీన్ పైన అది ఇంకా పండగలా ఉంటుందేమో. నిశ్శబ్ద విస్ఫోటనం అమేజింగ్. ఓకే, మీరు ఇందాక అన్నట్టు మోహన్ రాజా గారు చూడడానికి చాలా ఫన్ లవింగ్ పర్సన్ లాగా, చాలా కామ్ గా ఎప్పుడు స్మైల్ చేస్తూ అలా కనిపిస్తారు, కానీ ఆయన రాసిన క్యారెక్టర్స్ ఇప్పుడు తీసే సినిమాలు చూస్తే మాత్రం ఈ జానర్స్ ఏంటి అనిపిస్తుంది. ఐ థింక్ రాజా గారి స్ట్రెంగ్త్ అంతా క్యారెక్టర్స్ డిజైన్ చేయడంలో చాలా ఉంటాయి. బ్యాక్ స్టోరీస్ కూడా చాలా అద్భుతంగా రాస్తాడు ఆయన. తెలియకుండానే ప్రతి క్యారెక్టర్కి ఎందుకు ఇలా బిహేవ్ చేయడానికి ఒక డైలాగ్ రూపంలోనో ఒక విజువల్ రూపంలోనో దానికి ఒక బేస్ చూపిస్తాడు ఆల్రెడీ. సో దట్ ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుందంటే దానికి రీజన్ ఇది, దానికి ఒక బ్యాక్ స్టోరీ ఇది. ఆ బ్యాక్ స్టోరీ మొత్తం చూపోయిపోయినా ఒక సింగిల్ డైలాగ్లో కానీ ఒక సింగిల్ విజువల్లో కానీ వాళ్ళ బిహేవియర్కి రీజన్ చూపిస్తాడు. ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద ఆయన కీ స్ట్రెంగ్త్ అది. చిన్న చిన్న న్యూయాన్సెస్ అంటే న్యూయాన్సెస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ లైక్ ఐవ్ సెడ్, ఎందుకు ఈ క్యారెక్టర్లో బిహేవ్ చేస్తుందన్న దానికి ఆడియన్స్లో కూడా డౌట్ ఉండదు, దానికి బేస్ ఇస్తారు ఆయన. అండ్ చూడడానికి చాలా నవ్వుతూ ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాడు, కానీ లోపల ఐ థింక్ ఒక వాల్కనో రన్ అవుతుందని నాకు అనిపిస్తుంది. లేకపోతే క్యారెక్టర్స్ ఇలా పుట్టవు, అంటే అలాంటివి రాయలేరు. అండ్ యా, ఐ థింక్ నా రాజా సార్ ఐ రియలీ థరోలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్. చాలా హ్యాపీగా చూసుకుంటాడు యాక్టర్స్ ని, చాలా ప్యాంపర్ చేస్తారు ఆయన. షార్ట్ లో ఏమో సీరియస్ డ్రామా నడుస్తూ ఉంటుంది, అయిపోయిన వెంటనే ఫన్ చేస్తారు. అండ్ ఐ థింక్ ఈజ్ అన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్ రాజా సార్, ఐ టోటలీ ఎంజాయ్డ్. అంటే ఎక్కడ ఒక్కరోజు కూడా ఆయనలో టెన్షన్ చూడలేదు నేను. బట్ ఓ పక్క ఏమో ఆయన హ్యాండిల్ చేస్తున్న ప్రాజెక్ట్, ఓ పక్క అన్నయ్య అండ్ టువర్డ్స్ ది అండ్ సల్మాన్ గారు, నయన్తార గారు, ఇంతమంది కాస్ట్ ని హ్యాండిల్ చేస్తూ చాలా నవ్వుతూ కనిపిస్తూ ఉండేవాడు. చిరంజీవి గారిని అభిమానిస్తూ పెరిగిన వ్యక్తే కాబట్టి ఐ థింక్ మీలాగే, ఐ థింక్ యూ షేర్ దట్ సేమ్ ఇమోషన్ కదా వర్కింగ్ విత్ చిరంజీవి. చాలా సార్లు హిట్లర్ సెట్ కి వెళ్ళాను నేను, అప్పుడు ఫస్ట్ టైం చూసాను, అన్ని అన్ని స్టోరీస్ చెప్పారు. ఐ థింక్ ఆయన కూడా అభిమానే అన్నయ్యకి. అండ్ అంటే ఒక అభిమాని డైరెక్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏముంటుంది, ఎలా ఉండబోతుందని. అంటే లైక్ ఫర్ గబ్బర్ సింగ్ ఎగ్జాంపుల్, లైక్ హరీష్ గారు ఈజ్ ఆర్ట్ అండ్ ఫ్యాన్ ఆఫ్ పవర్ స్టార్ అండ్ ఆ సినిమా. సో ఐ థింక్ అలాంటిదే గాడ్ ఫాదర్ కూడా. ఒక అభిమానిగా ఆయన ఈ సినిమా చేయడం అంటే ఆబ్వియస్లీ హీ వాంట్స్ టు సీ అన్నయ్య ఇన్ దిస్ వే, ఇలా ఇలా చూపిస్తే బాగుంటుందని అనుకుంటారు కదా. డెఫినెట్లీ ఇట్స్ అ ఫీస్ట్. కానీ చాలా కొత్తగా చూపించే అవకాశం మాత్రం ఆయనకు దొరికిందని చెప్పాలి. హిస్ వెరీ లక్కీ ఆ విషయంలో, చాలా లక్కీ ఆ విషయంలో మాత్రం. ఫర్ ది ఫస్ట్ టైం ఒక సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో అంటే రెగ్యులర్ హీరోయిన్ ఇది కాకుండా, yes yes you know the whole format is new. మొత్తం ఫార్మాట్ మార్చిన ఘనత ఆయనకే వస్తుంది. డెఫినెట్లీ. యా.